గారు ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? చంద్రబింబంలా ఉంటుంది రే. మరి మీ ఇద్దరి బింద మొఖానికి పడుతుంది అంటారా? ఒరే శివసాక్షి, ఏమిటి అప్రోచం మాటలు? అంటే అది కాదు గురువు గారు, బయట అందమైన అమ్మాయిలను పడేయడానికి అబ్బాయిలు సిక్స్ ప్యాక్ వేసుకుని మరీ ట్రై చేస్తున్నారు. మీరేమో ఫ్యామిలీ ప్యాక్ అయ్యే. ఎందుకు వస్తున్నారు? చంద్రకళ వచ్చింది అందుకే వేస్తున్నా. చంద్రకళ వస్తే నెయ్యాల్సింది మీరు కాదు. అరే కూర్చో. సర్లే కదా, ఒక్కసారి చంద్రకళ చూడరా. తప్పదంటారా? తప్పదు, చూడు వేదవా. గురువు గారు, ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూసినట్టుంది సుమి. చంద్రకళకి భక్తి ఎక్కువరా, ఏ గుళ్ళలో చూసిండుంటావు. ఇది గుళ్ళోకి వెళ్ళే టైప్ లా లేదండి, ఏ ఓయోలోకి వెళ్ళే టైప్ లో ఉంది. గౌతమ్ శాస్త్రి గారు ఎప్పుడొచ్చారు? ఏం తీసుకుంటారు? చందు, నీ చేత్తో ఏమిచ్చినా తీసుకుంటాను. ఏది ఇలా వచ్చి కూర్చో. శివశాస్త్రి, అర్థమైంది, అగోరించండి. చందు, నీ సారీ చాలా బాగుంది. అది హాఫ్ సారీ. శాస్త్రి, చందు మీ అక్క ఏం చేస్తుంది? ఏమిటి లోపల పూజ చేస్తుంది? ఎవడితో? ఎవరితో కాదు, దేవుడికి పూజ చేస్తుంది. గౌతమ్ శాస్త్రి గారు ఎవరితోనో చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు, ఇలా అయితే వెళ్ళిపోతాను నేను. చందు, నువ్వు అలా హార్ష్గా మాట్లాడకు, నేను తట్టుకోలేను. ఓల్డ్ గుండె కదండి. ఒరే శివశాస్త్రి, వాళ్ళ ముందు నన్ను లేపమన్నాను కానీ లేపేమనలేదురా. ఓహో, ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు చూడండి నా టాలెంట్ రగతీస్తా. ఒరే, వాళ్ళ అక్క కూడా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ముందు చూపిస్తారా నీ టాలెంట్? ఒక్కసారి మీ అక్కను పిలవా, మాట్లాడాలి. అక్క, నమస్తే. గౌతమ్, శశికళ నన్ను ఎప్పుడు ముందుగా అలాగే పిలుస్తుందిరా. నమస్తే శశికళ. ఒరే శాస్త్రి, ఈమె శశికళ, చంద్రకళ వాళ్ళ అక్క. ఈ మధ్యనే పెళ్ళయింది, నేనే దగ్గర ఉండి పెళ్లి చేశాలే. అర్థమైందిలే. పెళ్ళి ఐఫోన్లో కొత్తగా ఉంటే అక్కడి మా అయ్యవాడిన ఫోన్లో చాలా పాతగా ఉంది. మీ విధవా శాస్త్రి. సారీ సారీ. అవును శశికళ గారు, ఇంతకీ మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? దాచుకున్న వాళ్ళని దోచుకుంటూ ఉంటారు. అంటే రాజకీయ నాయకుడు? కరెక్ట్ గా చెప్పారు,